సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అర్థం ఏమిటి? ప్రతి క్షణము మనము ఆయనని మరవకుండా జ్ఞప్తికి ఉంచుకొని ఆయనకి సమర్పించి తినటం. ఆ మధ్యలో జెమినీలో అప్పట్లో జెమినీ టీవీలో ఇదే స్పీచ్ అయింది. ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి, విన్నట్టు ఆ రోజు ఎపిసోడ్. వచ్చి నాకు ఒక అనుమానం ఉంది గురువు గారు, తీరుస్తారా అన్నాడు. అయ్యో అడగవయ్యా, మీరు నన్ను ఏమైనా కొడతారేమో నేను అడిగే ప్రశ్నకి అన్నాడు. కొట్టేవన్నీ అయితే ఇక్కడ కూర్చొని లేరా బాబు, చెప్పు నువ్వు విషయం ఏంటి. అంటే ఏంలా, నేను బాగా మందు తాగుతాను, మీరేం చెప్పారంటే ప్రతిదీ బాబాకు సమర్పించే స్వీకరించమన్నారు కదా, మీకు అర్థమైపోయింది కదా స్వామీజీ అన్నాడు. లేదు అర్థం కాదు, చెప్పు చెప్పాను. ఏ మీరు నాటకాలు చెప్పరా ఏమో చెప్పు. అంటే నేను మందుని క్లాసులో పోసుకొని బాబా తాగు అని తాగచ్చా అన్నాడు. భయంగా చూస్తున్నాడు, నేనేం సమాధానం చెప్తాను. మీకు కూడా ఆశ్చర్యంగానే ఉంది, ఇప్పుడు ఏం చెప్తాడా స్వామి, తాగరా అట్లాగే అని చెప్పాడు. రోజు ఏం చేస్తావంటే పోయి ముందు తాగకు, బాబాకు చూపించి సాయినాథ అర్పణ మస్తు అనుకుని తాగు. గురూజీ ఏంటి ఇట్లా చెప్తున్నారు మీరు అన్నాడు. నువ్వు తాగరా, 10 రోజుల తర్వాత నా దగ్గరికి నువ్వే వస్తావు పో అని చెప్పి వాడు వెళ్ళాడు. 10వ రోజు పరిగెత్తుకొచ్చాడు, ఏడుస్తూ పాదాలకు నమస్కారం చేశాడు. ఏమైందిరా అని అడిగాను. లేదు గురూజీ, మీరు చెప్పినట్టే చేశాను, మొదటి రోజు బాబాకు చూపించి తాగా, కానీ ఆ రోజు ఎందుకో నాకు తృప్తి కలగల, ప్రతిరోజు తాగుతున్నట్టుగా ఆ మత్తు తృప్తి లేదు, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, నేను తప్పు చేస్తున్నాను. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, ఇంకా 5వ రోజు ఎందుకో నాకు విరక్తి వచ్చేసింది. చి, అంత గొప్ప స్వామి ఆయన, ఆయనకి నేను మందు చూపిటమా తాగమని. అలా అయ్యి 5 రోజులైంది గురువు గారు నేను మందు తాగి అని చెప్పాడు. అందుకేరా బాబాకు చూపించమంది అని చెప్పింది. చూడండి, ఎప్పుడైతే సమర్పణ చేస్తామో భగవంతుడు మనలోని చెడును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనలో ఉన్న మంచి కాదు, చెడును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనలో ఉన్న చెడును స్వీకరించి మనల్ని పరిపూర్ణమైనటువంటి పూర్ణత్వాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడు పరమాత్ముడు అనేవాడు. తప్పితే మంచోడిని మంచి చేసేదే ఉందండి ఇంకా, మనలోని అవలక్షణాలు. అందుకే అరిషట్ వర్గాలను పరమాత్ముడికి సమర్పించాలి, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలన్నిటినీ. ఎప్పుడైతే అలా చేస్తామో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.